పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రహమాన్ని. నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను. ఆస్ట్రాలజీ చార్ట్ ఏం చెప్తుందంటే, మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది, పుట్టిన కాడి నుంచి ఏం చదువుకోవాలి, ఏం జాబ్ వస్తుంది, ఏ బిజినెస్ చేయాలి, వివాహ స్థానం ఎలా ఉంది, సంతానం ఎలా ఉన్నది, ఇలాంటి అన్ని విషయాలను కూడా ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తూ ఉంటుంది. అలానే న్యూమరాలజీ అంటే వీళ్ళందరూ పేరు కరెక్ట్ చేయడం అంటున్నారు. అది కాదండి. న్యూమరాలజీ అంటే ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పేదే న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీ ప్రకారం ఇవన్నీ చెప్పడమే కాకుండా మంచి పేరు, పాజిటివ్ నెంబర్లో పేరు పెట్టుకుంటే లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. సో పాజిటివ్ నెంబర్లో పేరు ఉన్నదా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మన పేరు ఉంటే పాజిటివ్గా ఉంటుంది. దానిలో నెగిటివ్ నెంబర్స్ 12, 13, 16, 18, 28, 29, 36 ఈ నెగిటివ్ నెంబర్స్ లేకుండా ఉంటే లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. ఇక్కడ నేను న్యూమరాలజీలో ఈ డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చెప్తూనే కాకుండా పేరు ఎలా ఉంది, ఆ పేరు యొక్క ప్రొడక్షన్ ఎలా ఉంది, ఒకవేళ పేరు కరెక్ట్ చేయాల్సి వస్తే కరెక్ట్ చేసిన తర్వాత దాని ప్రొడక్షన్ ఎలా ఉంది అనేటువంటి విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను చెయ్యి చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది, మన మ్యారేజ్ డేట్ని బట్టి మన లైఫ్ అనేటువంటిది ఆధారపడి ఉంటుందండి. మ్యారిటల్ లైఫ్ అనేది మనకి మ్యారేజ్ డేట్ అనేది సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. ఈ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ కనుక బాగా ఉంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చి నానా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. పిల్లలు అబార్షన్స్ అవ్వటం, విడిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, ఎలాంటి డేట్లో పెట్టుకుంటే మీకు బాగా మంచి లైఫ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ నేను ప్రొనౌన్సియేషన్ కూడా చూస్తాను. పేరు ప్రొనౌన్సియేషన్ దెబ్బతినకుండా ఉండాలండి. చక్కటి ప్రొనౌన్సియేషన్ ఉంటే లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక ప్రొనౌన్సియేషన్ ఏదో ఒక విధంగా పిలిస్తే, నోరు తిరగని పేర్లు అలా పిలుస్తూ ఉంటే వాళ్ళ యొక్క లైఫ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సో నేను ఓవరాల్గా మీకు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్, అలానే ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, అన్ని విషయాలను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కువ సబ్జెక్ట్ మీరు అందుకోవడానికి, ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 28వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడబోతున్నానండి. ఇక్కడ 28, 2 + 8, 10 అంటే 1లో పుడితే చాలా మంచిదండి. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మంచి జాబ్స్ వస్తాయి, జీవితంలో వృత్తిపరంగా అత్యున్నతమైనటువంటి స్థానాలు అందుకుంటారు. 28 చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్, చాలా బాగుంది. కానీ ఈ 28వ తారీఖున పుట్టినటువంటి వాళ్ళకి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వివాహ సమస్యలు వస్తున్నాయి. ఈ రెండు సమస్యలు వస్తున్నాయండి. కంటికి సంబంధించి ఊరినే ఏదన్నా అనుకోకుండా కంటి ప్రాబ్లం రావటం, లేదంటే సైట్ రావటం, లేదంటే ఏదన్నా దెబ్బ తగలటం, కళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు పెట్టడం, ఇలా జరుగుతూ ఉన్నది. ప్లస్ మ్యారేజ్కి సంబంధించి, పర్టికులర్గా మ్యారేజ్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వృత్తిపరంగా చాలా బాగుంది, చదువు పరంగా చాలా బాగుంది, అన్ని విధాలా చాలా బాగుందండి. ఓన్లీ మ్యారిటల్ లైఫ్ని బాగా ఇబ్బంది పెడుతుంది. మీరు చెక్ చేసుకుంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి సమంత గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే 28, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కొట్టండి. అంటే మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయిన పేర్లన్నీ కొడితే ఆల్మోస్ట్ వాళ్ళందరూ 28వ తారీఖే పుట్టి ఉంటారండి. ఈ 28వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం వల్ల కానీ, లేదా మంచి పదవుల్లో ఉండటం వల్ల కానీ, మంచి జాబ్స్లో ఉండటం వల్ల కానీ, ఏదైనా కారణం ఏదైనా కానీ వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో ఇమడలేకపోతున్నారు, ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బ్ అవుతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఒక ఏజ్ దాటినాక. ఆ ఏజ్ దాటినాక వచ్చేటువంటి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ మీద పడుతున్నాయి. కాబట్టి ఎవరైనా మీరు కొత్తగా డెలివరీ జరగబోతుంటే, నార్మల్ డెలివరీ 28వ తారీఖు జరిగిందనుకోండి, అది భగవంతుడి నిర్ణయం, దాన్ని మనం ఏం కాదంటాం లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అలా కాకుండా డాక్టర్స్ కనుక 28వ తారీఖు పిల్లలకి డెలివరీ డేట్ ఇస్తే, సిజరిన్ చేద్దామండి 28వ తారీఖు వీలైద్ది నాకు, ఆ డేట్ని చేద్దామండి అంటే, దయచేసి 28వ తారీఖు డెలివరీస్ చేయించుకోవద్దు. ఓన్లీ ఉద్యోగం మంచిది ఉండటమే కాదు, ఓన్లీ వృత్తిపరంగా బాగా ఉండటమే కాదు, కుటుంబ పరంగా కూడా బాగా ఉండాలి. పిల్లల పరంగా కూడా బాగా ఉండాలి. లైఫ్ అనేది లైఫ్ పరిపూర్ణంగా జరగాలంటే మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి వివాహం, మంచి సంతానం, ఇలా అన్నీ ఉండాలండి. ఓన్లీ సంపద బాగుంటే సరిపోదండి. కాబట్టి ఎవరైనా కనుక 28వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చి సర్జరీని చేస్తామండి అంటే దయచేసి ఆ డేట్ను ఆపేసుకోండి. ఆపేసుకొని వేరే డేట్ 27న చేయించుకోండి, లేదా ఇంకో డేట్ను చేయించుకోండి. అలా చేయించుకోండి, కానీ డాక్టర్ గారు చెప్పేశారు కదా అని చెప్పి 27ను ఫాలో అవ్వద్దు. ఎవరైనా డెలివరీ డేట్స్ ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్క్రీన్ మీద కనిపించే నా నెంబర్కి కాల్ చేసి ఇలా మా డేట్ ఆఫ్ బర్త్ ఫలానా అండి, మాకు డాక్టర్ గారు ఫలానా డేట్ ఇచ్చారు, మరి ఆ డేట్లో సిజరింగ్ చేసుకోవాలా వద్దా అని చెప్పి అడిగితే అది డేట్ బాగుందా లేదా, మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా, ఏ రోజు డెలివరీ చేయించుకుంటే బాగుంటుంది, ఏ రోజు సిజరింగ్ చేయించుకుంటే బాగుంటుంది ఏంటి అనేటువంటి అన్ని విషయాలను కూడా మీకు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుందండి. ఏదైనా కానీ 28వ తారీఖు డెలివరీస్ ఆపండి, సిజరీన్ అయితే మాత్రం తప్పనిసరిగా ఆపండి. అలా ఆపడం వల్ల పిల్లలు, ఈ 28 పిల్లలు కూడా కాస్త మొండిగా కూడా ఉంటున్నారు. ఎందుకని లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కదా, నా మాటే చల్లాలి, ఒక మొండితనం కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ మొండితనం పోయి చక్కటి కుటుంబం అన్నీ రావాలంటే 28వ తారీఖు డెలివరీస్ ఆపాలి. లేదా డేటు మంత్ ఇయర్ కూడతాయి, డేటు మంత్ ఇయర్ 3 యాడ్ చేస్తే 28 వచ్చినా కానీ ఇలాంటి లక్షణాలే పనిచేస్తున్నాయండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ 28 ఉండకూడదు, డేటు మంత్ ఇయర్ యాడ్ చేసినా కానీ 28 ఉండకూడదు, అలానే పేరులో కూడా 28 ఉండకూడదు. ఒక అతను ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించుకున్నాడంట. తర్వాత వాళ్ళకి రెండో పిల్లోడు పుడితే నా దగ్గరికి వచ్చి పేరు పెట్టించుకొని వెళ్తూ వెళ్తూ, ఏమండి మా పెద్దబ్బాయి పేరు ఫలానా ఆయన దగ్గర పెట్టించుకున్నాను, ఎప్పుడు చూసినా కింద పడుతున్నాడు, గొడవలు, మొండిగా ఉంటున్నాడండి అంటే తీసి చూస్తే ఆ అబ్బాయి పేరు 28లో పెట్టాడు. అతని చేతే ప్రొడక్షన్ చదివించా, ఆయన ఫోన్లోనే దానిలో ఉంది, ఇన్ నంబర్ 1 series 28 ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 series అని చెప్పి రాసి ఉంది. ఆయన చదువుకొని ఇదేంది ఇలాంటి నెంబర్ ఎలా పెట్టాడండి అంటే వాళ్ళ ఇష్టం, అది దానికి నేనేం చేయలేను కదా. వాళ్ళు పెట్టేయని వరస్ట్ నెంబర్లే పెడతారు. అదేంటంటే వాళ్ళు ప్రముఖ న్యూమరాలజిస్టులు, మేము కనుక మా వల్లే న్యూమరాలజీ వచ్చింది అని చెప్పి మాట్లాడుతుంటారు. వాళ్ళు పెట్టే నంబర్లన్నీ నెగిటివ్ నెంబర్లు పెడతారు. సో ఎవరిని పడితే వాళ్ళని కలవమాకండి. ఏ పేరు పెట్టించుకున్నా దాని ప్రొడక్షన్ మీ ఫోన్లో చదువుకోగలిగితేనే వాళ్ళతోటి పెట్టించుకోండి పేరు. మీరు కనుక ప్రొడక్షన్ చదవకపోయినా వాళ్ళు బాగుందిలే అంటే నమ్మొద్దు. అలాంటి పేర్లు తీసుకున్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ అనవసరంగా పేరు మార్చుకొని సర్టిఫికెట్లో మార్చుకొని ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎవరి దగ్గరైనా పేరు పెట్టించుకోండి, ఆ పేరు యొక్క ప్రొడక్షన్ చదవండి, చదివి బాగుంటే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఈ ఆన్లైన్లో అయితే అస్సలు వద్దండి. డైరెక్ట్గా మీతో కనీసం వీడియో కాల్లో మాట్లాడేటువంటి వాళ్ళని అన్నా చూసుకొని వాళ్ళతోటి డీల్ చేయండి, మీకు బాగా ఉపయోగంగా ఉంటుంది. నమస్కారం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.